నల్లకుంట జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని మున్సిపాలిటీ కమిషనర్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు పూర్ణచందర్. మున్సిపాలిటీలో ఛార్జ్ తీసుకోవడం జరిగింది, కొత్తగా జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ప్రజలందరికీ ఒక వినోదం ఏంటంటే, ప్రతి సర్వీస్ కూడా ప్రతి సేవ కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంది. బిల్డింగ్ పర్మిషన్ కానీ టీఎస్బి పాస్ చట్టం ప్రకారం బిల్డింగ్ పర్మిషన్స్, అదేవిధంగా రెవెన్యూకి సంబంధించి మ్యూటేషన్స్ కానివ్వండి, అలాగేదైనా ట్యాప్ కనెక్షన్స్ కానివ్వండి, ఏదైనా కూడా ప్రతి సర్వీస్, ఈవెన్ లైసెన్స్, ఇష్యూ ఆఫ్ లైసెన్స్ టు షాప్ హోల్డర్స్ కూడా ప్రతిదీ లైసెన్స్ తీసుకునే విధానం కూడా అన్నీ కూడా ఆన్లైన్లో విధానంలోనే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికే ఆల్రెడీ 2 సంవత్సరాలు 2020లో మన టీఎస్బి పాస్ చట్టం రావడం జరిగింది. చట్టం ఏం జరుగుతుందంటే, ఆన్లైన్లో మీరు డైరెక్ట్గా దరఖాస్తు చేసుకోండి. ఆఫీస్కి రావాల్సిన అవసరం లేకుండా, ఎవరిని కలవాల్సిన అవసరం లేకుండా, ఎక్కడ ఎవరిని కలవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా పర్మిషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా అసెస్మెంట్ కూడా మీరు ఆన్లైన్లో డైరెక్ట్గా మీ సేవా సెంటర్లో ఆఫీస్లో చేయొచ్చు. ఆఫీస్లో కూడా ఒక సర్వీస్ సెంటర్ ఉంది, మీ సేవా సెంటర్లో మీరు డైరెక్ట్గా అప్లై చేసుకొని డైరెక్ట్ ఇంటేషన్ చేసుకోవచ్చు. కాబట్టి ఆన్లైన్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒకటి కోరుతున్నాం. రెండవది, తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా సపరేట్గా ఇవ్వాలని దీనికి ఎక్కడి నుంచో ఉన్నటువంటి నినాదం. దీంట్లో మిర్యాలకు స్టార్టింగ్లోనే మనకు అవార్డు కూడా రావడం జరిగింది. కాబట్టి తడి చెత్త పొడి చెత్త స్టార్ట్ అయితే మిర్యాలలో పట్టణంలో స్టార్టింగ్లో ప్రారంభమైంది. కాబట్టి దాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా చెత్తను సపరేట్ చేస్తూ వేరువేరు చేస్తూ తడి చెత్త పొడి చెత్త ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి సీజన్ ఏంటంటే హరితహారం సంబంధించిన సీజన్. మనకు వర్షాలు విరిగా పడుతున్నాయి కాబట్టి అందరూ కూడా మొక్కలు నాటుతుంది. మనం ఇంటికి ఆ మొక్కలు ఇవ్వడం జరుగుతుంది, హోల్ సేల్ మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మొక్కలు నాటి హరితహారాన్ని పెంపొందించే విధంగా తోడుపాటు తోడుపడగలని, అదేవిధంగా మేము నాటిన వాటిని వీలైనంత వరకు పరిరక్షించాలని కోరుకుంటున్నాం. ఈ వర్షాలు పడుతుంది సార్, ఈ వర్షాల ప్రభావం కూడా జాగ్రత్త.